హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ వాళ్ళ వీడియోలో నేను అయితే డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే ఏపీ పాలీసర్ టూ థౌసండ్ వన్కి సంబంధించి ఎగ్జామ్ అయితే అయిపోయింది కదా మరి ఎగ్జామ్ ఎలా రాసారంతా బాగా రాశారా అని అనుకుంటున్నా ఎగ్జామ్ ఎలా రాశారో ఒకసారి కామెంట్ చేయండి మరి ఎగ్జామ్ అయితే అయిపోయింది మరి రిజల్ట్స్ ఎప్పుడు రిలీజ్ అవుతాయి అన్న దాని గురించి చాలామందికి అయితే డౌట్ అయితే ఉంటుంది కదా దాని రిలేటెడ్గా మనం అయితే ఒక ఎగ్జాక్ట్గా ఎప్పుడు రిజల్ట్స్ రిలీజ్ అవుతాయి అన్న డేట్ అయితే తెలుసుకోవడానికి అయితే ట్రై చేద్దాం కాబట్టి వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది పూర్తిగా చూడమని అయితే రిక్వెస్ట్ ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ అంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే మీకు ఫ్యూచర్లో యూజ్ అయ్యే ఇంకా ఎన్నో ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక టాపిక్లో మనకి వచ్చేసినట్టయితే మెయిన్గా ఎగ్జామ్ అయితే అయిపోయింది ఓకే హ్యాపీ మరి రిజల్ట్స్ పరిస్థితి ఏంటి ఫ్రెండ్స్ మనకు రిజల్ట్స్ అనేవి ఈ యొక్క పాలిసెట్ రిలేటెడ్గా మనకు టెన్ టు ట్వెల్వ్ డేస్లో రావడం అనేది జరుగుతుంది దానికి ఉన్న ఎగ్జాక్ట్ డేట్ కూడా ఒకసారి గమనించడానికి అయితే ట్రై చేద్దాం ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూసుకున్నట్టయితే మనకు లెవెన్త్ సెప్టెంబర్ టూ థౌసండ్ ట్వంటీ వన్ ఆ రిజల్ట్స్ అనేవి రిలీజ్ అవుతాయని మనకు చాలా వరకు అయితే టెనిటి డేట్స్ అయితే మనకు వచ్చేసాయనమాట అంటే మనకు ఏదైతే ఎగ్జామ్ ఫస్ట్ సెప్టెంబర్ అయిపోయిందో ఆ తర్వాత ఎగ్జాక్ట్గా టెన్ డేస్ అంటే మనకు లెవెన్త్ సెప్టెంబర్ నా యొక్క రిజల్ట్స్ అనేవి రిలీజ్ అయ్యే స్కోప్స్ అయితే ఎక్కువగా ఉన్నాయి నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ లెవెన్త్ సెప్టెంబరే రిలీజ్ అవుతాయి ఇన్ కేస్ మనకు టెక్నికల్ ఇష్యూస్ ఉన్నా లేదంటే ఏదైనా ఫర్దర్ ఇష్యూస్ ఉన్నా సరే మనకు ఇంకొక టూ టూ త్రీ డేస్ ఎక్స్టెండ్ అయ్యే పాసిబిలిటీస్ ఉంటాయనమాట కాబట్టి అది రేర్ రేర్ థింగ్స్లో మనకు అలా జరుగుతుంది బట్ మ్యాక్స్ టెన్ డేస్లో టెన్ డేస్ తర్వాత మనకు రిజల్ట్స్ అనేవి రిలీజ్ అనేది అయిపోతాయి అనమాట కాబట్టి ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే రిజల్ట్స్కి ముందే చాలామంది కీస్ అనేవి ఉంటారు కదా ఆ కీస్ రిలేటెడ్గా కూడా మన ఛానల్లో ఒక వీడియో అయితే చేయడం జరిగింది అదేంటంటే మనకు అఫీషియల్ కీ వచ్చే వరకు రిమైనింగ్ ఏవైతే కీస్ వస్తాయో వాటిని పెద్దగా కన్సిడర్ చేయకండి అని అయితే చెప్పాను అనమాట ఎందుకంటే అఫీషియల్కి మనకు పాలిసైట్ ద్వారా రిలీజ్ చేస్తారు అది రాగానే కూడా మన ఛానల్లో వీడియో అయితే ప్రజెంట్ చేస్తాను అది కూడా ఎగ్జామ్ అయిపోయిన టూ టు త్రీ డేస్కి అయితే రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఎగ్జామ్ ఎగ్జామ్ అన్నది జస్ట్ ఒక పార్టే అనమాట ఎగ్జామ్ తర్వాత మీరు ఎదుర్కోబోయే ప్రాసెస్ ఉంటుంది కదా అది ఇంకొక పార్ట్ అనమాట ఎందుకంటే ఓన్లీ ఎగ్జామ్తోనే అయిపోదు మీరు కొన్ని సర్టిఫికేట్స్ అనేవి రెడీ చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది ఆ ఏఏ సర్టిఫికేట్స్ అన్న దాని గురించి వీడియోస్ అయితే మన ఛానల్లో ఈవినింగ్ అయితే రాబోతున్నాయి అదొకసారి క్లియర్గా చూడండి ఏ సర్టిఫికెట్స్ సర్టిఫికేట్స్ రెడీ చేసి పెట్టుకోవాలి దాంతోపాటు కౌన్సిలింగ్ ఎలా ఉంటుంది దాంతోపాటు ఫర్దర్గా వెబ్ ఆప్షన్స్ అంటే ఏమి దాంట్లో సీట్ రాకపోతే నెక్స్ట్ ఎలా మూవ్ అవ్వాలి దాంతోపాటు మనం అనుకున్న కాలేజీలో సీట్ రావాలంటే ఎలా ఏ ఎట్లా మనం వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి ఏ కాలేజ్ మంచిది ఇలా నెంబర్ ఆఫ్ వీడియోస్ అనేది మన ఛానల్లో రాబోతున్నాయి కాబట్టి అవన్నీ కూడా మీరు మిస్ కావద్దండి అలా మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలా మీరు ఆల్ అన్న దాంట్లో సెట్ చేసుకోండి అప్పుడు మీకు నోటిఫికేషన్స్ కూడా రావడం జరుగుతుంది మెయిన్గా ఇది ఫ్రెండ్స్ మనం వీడియోలు అయితే తెలుసుకున్నది ఇంకొక టెన్ డేస్లో రిజల్ట్స్ అయితే రాబోతున్నాయి కాబట్టి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు వీడియోను ఒక చిన్న లైక్ చేస్తూ సపోర్ట్ ఇవ్వండి వీడియో అయితే లైక్ చేయండి మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి వీడియోస్ కోసం అయితే सब्सक्राइब सब्स्क्राइब्चेक